హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఈఎల్ అప్డేట్స్. ఈ వీడియోలో ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం మనం. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేస్తే చైనాలో మారణ హోమమే. జీరో కోవిడ్ పాలసీ చైనా ప్రభుత్వానికి గండంగా పరిణమించింది. పౌరుల నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నిరసన జ్వాలు జిన్పింగ్ సర్కార్కు సంక్లిష్టంగా మారింది. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళన నేపథ్యంలో ఆంక్షల్ని కొంతమేర సరళించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అయితే పూర్తిస్థాయి ఆంక్షల్ని ఎత్తివేసేందుకు ధైర్యం చేయలేకపోతుంది. ఉన్న ఫలానా ఆంక్షల్ని తీసేస్తే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మరణాలు సంభవిస్తాయని పరిశోధకులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇక్కడ కొన్ని నియమాలు అయితే పాటిస్తున్నారు. ప్రజల్లో హెర్డ్ ఇక్కడ ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండటం వంటివి అందుకు కొన్ని కారణాలుగా చెప్తున్నారన్నమాట. సో దాదాపు ఆంక్షలన్నీ తీసేస్తే 20 లక్షల మంది మృత్యువాత పడే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. సో అందువల్ల మొత్తమే చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చే దాదాపు 15 లక్షల మరణాలు సంభవించవచ్చని మే నెలలో విడుదలైన మరొక నివేదిక అయితే చెప్పింది. సో ఈ బ్రిటిష్ సైంటిస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ కంపెనీ కూడా ఈ విధమైన అంచనాలు అయితే వేసిందనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ లాక్డౌన్లు అయితే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి ఇక్కడ, ఎందుకంటే కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి కాబట్టి. ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా మిగిలిన దేశాల్లో లేనిది ఇక్కడ ఎలా పెడతారని చెప్పేసి రోడ్ల మీదకి రావడంతో వారంతా కూడా అయోమయంలో అయితే ఉన్నారు. సో ఒకసారి కానీ ఇలా మళ్ళీ ఒకసారి బయటికి వ్యాపించినట్లయితే భారీగా మిగిలిన దేశాలు కూడా వ్యాపిస్తుందన్నమాట. అయినప్పటికీ కట్టడి అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ లాక్డౌన్లు అయితే తీయలేం కానీ కొన్ని మినహాయింపులు అయితే ఇవ్వచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇది ప్రజెంట్ కోవిడ్కి సంబంధించి ఇక్కడ ఉన్న అప్డేటు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.